మన జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పటం ఎవరి వల్ల కాదు. జీవితంలో మనం కొన్ని ఆశ్చర్యకరమైన అంశాల గురించి వింటుంటాం. కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు అరే అలాంటివి మన జీవితంలో కూడా జరిగితే బాగుండు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అవి అటు ఇటు అయ్యి మన జీవితాల్ని ప్రమాదంలో పడేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ కోవకు చెందిన వార్తే. సాధారణంగా చాలామంది నక్షత్రం రాలిపడే సమయంలో ఏం కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారు. కానీ అదే నక్షత్రం మీ బెడ్రూమ్లోకి వచ్చి పడితే ఎలా ఉంటుంది ఊహించలేం కదా. ఇదే సంఘటన వాస్తవ రూపం దాల్చింది కెనడాలో. అదేంటో చూద్దాం. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని రూత్ హ్యామిల్టన్ అనే మహిళ తన బెడ్రూమ్లో నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించటంతో ఆమె గుల్లేచింది. చూస్తే రూత్ దిండిపై ఓ నల్లటి వింత పదార్థం కనిపించింది. పరీక్షగా చూసి ఆమె షాక్ అయింది. ఎందుకంటే అదొక ఉల్క. రూత్ లేచిన వేళ బాగుండటంతో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎందుకంటే ఉల్క ఆమె మీద కాకుండా దిండుపై పట్టడంతో ప్రమాదం తప్పింది. వెంటనే లేచి ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసింది. ఈ సంఘటనపై రూత్ జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదని, ఈ ప్రమాదంతో నాకు అర్థమైందని, శబ్దం వినపడగానే నేను బెడ్ మీద నుంచి లేవకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించాలంటేనే భయంగా ఉందని, నేను చనిపోయి ఉండేదాన్ని, అదృష్టం బాగుండటంతో బతికి బయటపడ్డానని తెలిపారు. ఈ నక్షత్రాన్ని నేను దాచుకుంటాను, నా మనవళ్లు దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారంటూ పేర్కొన్నారు రూత్. అక్టోబర్ 4న ఈ సంఘటన ఫేస్బుక్లో షేర్ చేశారు. ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.